हाय फ्रेंड्स, दिस इज बोना। ई रोजु ई वीडियोलो ओक मंची थाय हॉरर ड्रामा नी एक्सप्लेन चेस्तानु। వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి డ్రామాస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. అలాగే మీకు ఒక డైలాగ్ వినిపిస్తాను, అది ఏ సినిమాలో కామెంట్ చేసి చెప్పండి. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా, మీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. డ్రామా స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ సీన్లో మనకి ఫా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమెతో పాటు ఇంకో అమ్మాయి ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫేవరెట్ ప్లేస్లో కూర్చొని వాళ్ళు మాట్లాడేదంతా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫా తన ఫ్రెండ్ వేసిన డ్రాయింగ్ అందరూ బాగోలేదంటారు, కానీ ఫా మాత్రం నీ డ్రాయింగ్ చాలా బాగుందని చెప్తూ ఉంటుంది. ఫా ఫ్రెండ్ ఎవరో మనకి చూపించరు, తర్వాత చూద్దాం తను ఎవరు. ఇటు సైడ్ ఏమో ఫా స్కూల్ని చూపిస్తారు. ఫా స్కూల్లో ఒక అమ్మాయి టాపర్. ఈ అమ్మాయి పెన్సిల్ని షార్ప్ చేస్తూ తన హ్యాండ్ని కూడా షార్ప్ చేసుకుంటూ ఉంటుంది. ఇది చూసిన టీచర్ ఆపుతూ ఉంటే టీచర్ని ఆ పెన్సిల్తోనే పొడుస్తూనే ఉంటుంది. అందరూ వచ్చి ఆపుతారు ఆ అమ్మాయిని. ఆ సేమ్ క్లాస్లోనే ఫా ఉంటుంది. నెక్స్ట్ డే ఆ స్కూల్ ప్రిన్సిపల్ మీటింగ్ పెట్టి ఆ టాపర్ గురించి చెప్తూ ఉంటాడు. ఆమె స్ట్రెస్ వల్ల ఇలా చేసింది, ఆమె కొన్ని రోజు హాస్పిటల్లో ఉంటే సరిపోతుందని ప్రిన్సిపల్ మొత్తుకుంటూ ఉంటాడు. కానీ వీళ్ళేమో ఆ టాపర్ టీచర్ని ఎలా పొడిచింది వీడియో తీసి ఉంటారు. ఆ వీడియో చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇటు సైడ్ ఏమో ఫా ఏమో మీటింగ్కి వెళ్లకుండా ఆ చనిపోయిన టాపర్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి బెంచ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా దొరుకుతాయని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బెంచ్ కింద ఏదో కనిపిస్తుంది, దాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫా. అప్పుడు అది తగిలి ఫా హ్యాండ్ కట్ అవుతుంది, బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న కొత్తగా వచ్చిన సైన్స్ టీచర్ అని ఫాని చూసి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఫా స్టడీ మెటీరియల్స్ కోసం వచ్చాను, వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతూ ఉంటుంది ఫా. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన టీచర్, ఇతన్ని మనం హీరో అని పిలుద్దాం, ఆ హ్యాండ్ కట్ అయ్యడం చూసి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫాతో మాట్లాడుతూ ఉంటాడు. ఫాతో నువ్వు స్కూల్లో ఏమైనా స్ట్రేంజ్గా ఫీల్ అయ్యావా అని అడుగుతాడు. ఫా కొంచెం కంగారు పడుతుంది. అప్పుడు అక్కడికి ఇంకో టీచర్ వచ్చి కొత్త టీచర్తో ఇది క్లాస్ రూమ్, పక్కన స్టాఫ్ రూమ్ ఉందని చెప్తుంది. మన కొత్త టీచర్ వెళ్ళిపోతూ ఫాతో హ్యాండ్ వాష్ చేసుకో, నీ దెబ్బ తగ్గిపోయింది అంటాడు. ఫా హ్యాండ్ చెక్ చేసుకుంటే దెబ్బ ఉండదు, అక్కడ కట్ అయినట్టు కూడా ఉండదు. అది చూసిన ఫా షాక్ అవుతుంది. నెక్స్ట్లో హీరో క్లాస్కి వెళ్తాడు. అక్కడ క్లాస్ చెప్తూ ఉంటే స్టూడెంట్స్ అందరూ ఏదో ఒక వీడియో చూస్తూ ఉంటారు. ఆ వీడియోలో హీరో ఏమో తొందరపడి అన్నీ పడేస్తూ అందరినీ గుద్దుకుంటూ కొంచెం క్లమ్జీగా ఉంటాడు. ఆ వీడియోని వాళ్ళ గ్రూప్లో షేర్ చేసుకొని టీచర్ ఏమో ఇలా ఉన్నాడు, కానీ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, హాట్గా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో క్లాస్ చెప్తూ ఉంటే ఈ అమ్మాయి పేరు కమల. కమల వీడియోని చూస్తూ పక్కన తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. సో హీరో ఎంత పిలుస్తున్నా పలకదో, హీరో గట్టిగా పిలిచి ఆ అమ్మాయిని లేపుతాడు. ఆ అమ్మాయితో హీరో, నేను ఇప్పుడు ఒక టాపిక్ చెప్తున్నాను కదా, ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయి అంటాడు. అప్పుడు కమల మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏ టు జెడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది చూసిన హీరో షాక్. అప్పుడు అమ్మాయిని కూర్చోమంటాడు హీరో. అప్పుడు అమ్మాయి కూర్చుంటూ సార్ మీ జిప్పు ఓపెన్ అయింది అంటుంది. హీరో అది వేసుకుంటాడు. స్కూల్లో హీరో క్లమ్జీగానే ఉంటాడు. నెక్స్ట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, అందరూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అప్పుడు ఫాకి వాళ్ళమ్మ కాల్ చేసి ఎలా ఉన్నావు, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు అని అడుగుతుంది. ఫా వాళ్ళమ్మతో మాట్లాడాక డెస్క్ మీద కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆమెకి ఎదురుగా ఉన్న అద్దం కొంచెం పగిలి ఉంటుంది. ఫా అది చూసి కానీ పంటించుకోకుండా తను చదువుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనకి స్కూల్లో ఇంకో టాపర్ని చూపిస్తారు. ఈమె సెకండ్ టాపర్. ఈమె ఏదో చూసి భయపడుతూ ఉంటుంది. అలా సీన్ కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. ఫా దగ్గరికి కమల ఇంకా ఇంకో అమ్మాయి వచ్చి నిన్న స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అని అడుగుతారు. వాళ్ళంత ఎగ్జైట్మెంట్గా ఉండటం చూసి ఏమైందని అడుగుతుంది ఫా. మన స్కూల్ సెకండ్ టాపర్ ఉంది కదా, ఆ అమ్మాయి చచ్చిపోయిందని చెప్పి రోజు సెక్యూరిటీ గార్డు మన స్కూల్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు కదా, అలా నిన్న కూడా వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నాడంట. అప్పుడు ఒక అమ్మాయి నీళ్ళల్లో పడి చనిపోయిందని చెప్తాడు. ఇంకా ఆ చనిపోయిన అమ్మాయి డెస్క్లో ఒక హిడ్డెన్ కెమెరా దొరికిందంట, మన స్కూల్లో ఎవరో ఉన్నారు ఏదో చేస్తున్నారని చెప్తుంది కమల. ఇదంతా విన్నాక ఫా ఆలోచిస్తూ ఉంటుంది. కమల ఉంటుంది కదా, కమల ప్రతి టీచర్తో క్లోజ్గా ఉంటుంది. అది చూసిన ఫా కమల దగ్గరికి వెళ్ళి నా కోసం ఒక పని చేస్తావా అని అడుగుతుంది. ఎవరు లేనప్పుడు టీచర్స్ రూమ్లోకి వెళ్ళి ఏదైనా అనుమానంగా దొరుకుతుందా వెతుకుతావా అని అడుగుతుంది. అది విన్నాక కమల, ఇది ఎగ్జామ్స్ టైము, నేను దొరికానా ఖచ్చితంగా నన్ను సస్పెండ్ చేస్తారు, నేను ఇది చేయలేను అంటుంది. అయినా ఈసారి నీకేం కనిపించింది, ఎవరి మీద డౌట్ పడుతున్నావు అని అడుగుతుంది కమల. అప్పుడు చెప్తుంది ఫా,
ఈ సెకండ్ టాపర్ ఉంది కదా, ఆ అమ్మాయి చనిపోక ముందు మన కొత్తగా వచ్చిన టీచర్ని అదే హీరోని కలిసి ఉంటుంది. అందుకే హీరో రూమ్లోకి దూరి ఎవరూ లేనప్పుడు ఏమైనా అనుమానంగా దొరుకుతుందేమో చూడమని చెప్తుంది కమలకి. కానీ కమల ఎందుకు నువ్వు కొత్తగా వచ్చిన టీచర్ని అనుమానిస్తున్నావు అని అడుగుతుంది. దానికి ఫా ఎప్పుడైతే కొత్త టీచర్ వచ్చాడో ఇవన్నీ జరుగుతున్నాయి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది. కానీ ఆపేస్తుంది. ఆపేసి నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు, నాకు హెల్ప్ చేయని అడుగుతుంది కమలని. దానికి కమల ఏమో కోపం వచ్చి నాకు అర్థం కాదా, నువ్వు ఒక పిచ్చిదానివి, ఎప్పుడు కలలు కంటూనే ఉంటావు, నీలాంటి దాంతో మాట్లాడడం నా తప్పు, నేను నీ అంత ఇంటెలిజెంట్ కాదు కదా, సో నువ్వే వెళ్ళి నీ ఏదో సాల్వ్ చేసుకొని చెప్తుంది. ఫా ఇంటికి వెళ్తుంది. ఫా చదువుకుంటూ ఉంటుంది కానీ ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నా కానీ ఆ చనిపోయిన అమ్మాయి గుర్తుకు వస్తూ ఉంటుంది. అందుకే నైట్ అయ్యాక ఆ స్కూల్లోకి వెళ్తుంది. వాచ్మెన్ నిద్రపోతూ ఉంటాడు. సో వాచ్మెన్ నిద్రపోయేది చూసి సైలెంట్గా ఫా మన హీరో రూమ్లోకి వెళ్తుంది, అదే ఛాంబర్లోకి వెళ్తుంది. ఏమైనా దొరుకుతాయా అని వెతుకుతూ ఉంటుంది ఫా. అప్పుడు హీరో ఏమో ప్రిన్సిపల్తో ఫోన్లో మాట్లాడుకుంటూ తన రూమ్లోకి వస్తాడు. హీరో వచ్చేది చూసి ఫా దాక్కుంటుంది. హీరో ఆ రూమ్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మనం హీరో ఒంటి మీద టాటూస్ చూడొచ్చు. ఆ టాటూస్ ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న అద్దంలో ఫా చూస్తూ ఉంటుంది. అప్పుడు స్పీకర్స్ నుంచి తప్పు చేసిన పిల్లలు ఖచ్చితంగా శిక్షించబడాలని ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ వింటూ చూస్తుంది ఫా. తిరిగి మళ్ళీ చూసేసరికి హీరో అక్కడ ఉండడు. మైక్ నుంచి వచ్చిన వాయిస్ ఒక చిన్న పిల్లదే. ఇదే మంచి టైం అనుకొని ఫా ఇంటికి వెళ్తూ ఉంటుంది. వాచ్మెన్ వస్తాడు. ఆ వాచ్మెన్ ఫాని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంత నైట్ అని అడుగుతాడు వాచ్మెన్. దానికి ఫా ఏమో నా బ్యాగ్ మర్చిపోయాను అందుకే వచ్చానని చెప్తుంది ఫా. సరే బ్యాగ్ తీసుకున్నావు కదా, ఈ స్కూల్లో చాలా విచిత్రమైనవి జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఉండటం మంచిది కాదు, నిన్ను మెయిన్ గేట్ దగ్గర దింపుతాను పద అని వాచ్మెన్తో వెళ్తూ ఉంటుంది ఫా. వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటే అప్పుడు అడుగుతుంది ఫా, ఇందాక మైక్లో ఒక చిన్నపిల్ల వాయిస్ వినిపించింది కదా ఎవరిదని అడుగుతుంది ఫా. అప్పుడు వాచ్మెన్ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తూ తప్పుగా ప్రవర్తించిన పిల్లోళ్ళు శిక్షించబడాలి, తప్పుగా బిహేవ్ చేసిన వాళ్ళని ఏం చేయాలి కొట్టాలి అని తన దగ్గర ఉండే రాడ్తో తనని తనే కొట్టుకుంటూ రక్తం వచ్చేలా కొట్టుకుంటాడు. అది చూసిన ఫా భయపడుతూ ఉంటుంది. అప్పుడు వాచ్మెన్ ఫా సైడ్ తిరిగి నువ్వు కూడా తప్పుగా బిహేవ్ చేశావు కదా, సో నిన్నేం చేయాలి కొట్టాలి అని ఫా వెంట పడతాడు. ఫా భయంతో మెయిన్ గేట్ దగ్గరికి పరిగెడుతుంది కానీ మెయిన్ గేట్ లాకేసి ఉంటుంది. ఆ వాచ్మెన్ తనని వెంట పడేది చూసి పరిగెడుతూ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా పరిగెత్తలేక గ్రౌండ్లో పడిపోతుంది. అప్పుడు ఆ ముసలోడు వచ్చి నువ్వు తప్పుగా బిహేవ్ చేశావు కదా నిన్ను కొట్టాలని కొట్టడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ముసలివాని కాలికి ఏదో తగులుతుంది, అంటే ఎవరో ఒక చైన్ లాగా వేసి ఉంటారు, ఎవరో వచ్చి ఆ ముసలివాన్ని కొట్టి అదే వాచ్మెన్ని కొట్టి అతనిలో ఉండే దయాన్ని విడిపించేస్తూ ఉంటాడు. ఫాకి కళ్ళద్దాలు ఉంటేనే కనిపిస్తుంది, ఆ కళ్ళద్దాలు పక్కన పడిపోతాయి కాబట్టి క్లియర్గా కనిపించదు. ఆ వచ్చిన అతనేమో సేమ్ కొత్తగా వచ్చిన టీచర్ లాగే ఉంటాడు కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాడు. ఫా కళ్ళు తెచ్చి చూసేసరికి తన బెడ్రూమ్లో ఉంటుంది, అంటే ఇది జరిగింది మొత్తం కలలా అనిపిస్తూ ఉంటుంది ఫాకి. కానీ ఇది మొత్తం కల అంటే ఫా నమ్మలేకపోతుంది. అందుకే స్కూల్కి వెళ్ళి వాచ్మెన్ చెక్ చేస్తుంది. ఆ వాచ్మెన్కి దెబ్బలుండవు అంతా బాగుంటాడు. ఆ గ్రౌండ్కి వెళ్ళి ఏమైనా దొరుకుతుందా అని చెక్ చేస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏం దొరకదు. అప్పుడు హీరో ఏమో ఏదో క్లీన్ చేస్తూ ఉంటాడు, బ్యాలెన్స్ పట్టుకోలేక ఆ వాటర్ అంతా ఫా మీద పడేస్తాడు. ఫా యూనిఫామ్ తడిసిపోతుంది. అది చూసిన హీరో నా దగ్గర ఒక పాత యూనిఫామ్ ఉంది నాతో రాని తన ఛాంబర్కి తీసుకొని వెళ్తాడు ఫాని. హీరో ఆ యూనిఫామ్ వెతుకుతూ ఫాతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఫా ఏమో హీరోతో నిన్న నైట్ సేమ్ నీలాగా ఉండే అతన్ని చూశాను కానీ అతను నీకంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడని చెప్తుంది ఫా. అప్పుడు హీరో కొన్ని కొన్ని టైమ్స్ మనకి అలాంటి కళలు రావటం సహజం, అవి పట్టించుకోవద్దు, అవి పెద్ద సీరియస్ కూడా కావని చెప్తాడు హీరో. అప్పుడు ఫా అది విని నేను ఇలాగుండి అతన్ని చూశానని చెప్పాను కానీ నా డ్రీమ్స్లో చూశానని చెప్పలేదు, సో అది మొత్తం నిజమని నాకు అర్థమైపోయింది, ఇంకా యాక్ట్ చేయడం ఆపు, ఎవరు నువ్వని అడుగుతుంది. అప్పుడు హీరో నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు హీరో. అప్పుడు ఫా నైట్ జరిగింది మొత్తం నిజము, అది ఎప్పటికీ కల కాదు, ఇంకా నువ్వు ఈ స్కూల్కి ఎప్పటి నుంచి వచ్చా, అప్పటి నుంచి ఇలా చనిపోవడం స్టార్ట్ అయ్యింది, అసలు ఎవరు నువ్వు, మా స్కూల్లో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఫా. ఇవి మొత్తం ఆలోచించినప్పుడు నేను ఇవన్నీ అబద్ధాలనుకున్నాను కానీ ఎప్పుడైతే ఈ కేసు గురించి డీప్గా వెళ్ళటం స్టార్ట్ చేశాను అప్పుడు అర్థమైంది ఇవన్నీ నిజాలని. నాకు అర్థమైపోయింది ఎవరైతే టాపర్సో వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు,
ఫస్ట్ టాపర్ చనిపోయింది, సెకండ్ టాపర్ చనిపోయింది, ఇంకా థర్డ్ టాపరే చనిపోవాలి. థర్డ్ టాపర్ ఎవరు తెలుసా? నేను. అంటే నేనైనా ఇప్పుడు చనిపోయేది అని అడుగుతుంది ఫా. అది విన్నాక హీరో ఇంతమంది ఉండగా నా మీద ఎందుకు డౌట్ పడుతున్నావు అని అడుగుతాడు హీరో. అప్పుడు ఫా ఆ చనిపోయిన సెకండ్ అమ్మాయి దగ్గర హిడెన్ కెమెరా దొరికింది కదా, ఆ హిడెన్ కెమెరా పెట్టింది ఎవరో కాదు ఫానే. ఇంకా ఆ ఒక్క చోటే కాదు, స్కూల్ మొత్తం హిడెన్ కెమెరాస్ పెట్టి ఉంటుంది ఫా. ఆ గ్రౌండ్లో కూడా ఒక హిడెన్ కెమెరా పెట్టి ఉంటుంది ఫా. అప్పుడు ఆ రికార్డ్ అయిన ఫుటేజ్ చూస్తే నిన్న నైట్ హీరో వచ్చి దయాన్ని విడిపించాడు కదా, అది రికార్డ్ అయి ఉంటుంది. అది హీరోకి చూపించి అసలు ఎలా చేసావు ఇది మొత్తం అని అడుగుతుంది. అది విన్నాక హీరో, నువ్వు చేసిన పని వల్ల నీకు ఎంత డేంజర్ అర్థమవుతుందా, ఇలా చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్తూ ఉంటాడు హీరో. కానీ ఫా మాత్రం నెక్స్ట్ చనిపోయేది నేనే కదా, నా బెంచ్ కింద ఇది దొరికిందని చూపిస్తుంది. అది ఒక సింబల్ లాగా ఉంటుంది. ఆ సింబల్ చూశాక హీరో ఎక్కడ దొరికింది ఇది, నేను చెప్పేది విను అని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఫా కంట్రోల్ అవ్వకుండా అరుస్తూనే ఉంటుంది. అప్పుడు హీరో తన మీద ఏదో స్పెల్ వేస్తాడు, అంటే ఒక మ్యాజిక్ లాగా వేస్తాడు. ఫా కళ్ళు తిరిగి పడిపోతుంది. మనకి నెక్స్ట్ సీన్లో స్టార్టింగ్ సీన్లో ఫా ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళి తన ఫ్రెండ్తో హ్యాపీగా వాళ్ళ మాటలని రికార్డ్ చేస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఫా చెప్తుంది, ఈ లైఫ్ అనేది చాలా బోరింగ్గా ఉంది, ఈ లైఫ్ ఎలా మారిపోవాలంటే సిండ్రెల్లా స్టోరీ లాగా మారిపోవాలని చెప్తుంది. ఇప్పుడు మనకి ఫా కళ్ళు తెరుస్తుంది. కానీ ఫాని ఎవరో కట్టేసి ఉంటారు, కట్టేసింది ఎవరో కాదు మన హీరో. అక్కడికి మన హీరో వస్తారు. హీరో ఇప్పుడు చాలా మారిపోయి ఉంటాడు, అంటే టీచర్ లాగా ఉండడు, అలా కాకుండా ఒక మంత్రగాడిలాగా మారిపోయి ఉంటాడు. ఫా దగ్గరికి వచ్చి మంత్రాలు చదువుతూ ఉంటే ఫా ఏం చేస్తున్నావని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మంత్రాలు చదివి ఫా నెత్తి మీద చేయి పెడతాడు. అప్పుడు ఫా నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటుంది. పైకి లేచి మళ్ళీ నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు హీరో నీకేమి కాదని మళ్ళీ ఫా మీద చేయి పెడతాడు. అప్పుడు ఫాలోంచి దయ్యం బయటికి వస్తుంది. హీరోని చంపేస్తానని అరుస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్కు కండ్లు తెంపుకొని హీరోని చంపడానికి వస్తుంది. హీరో ఫా ఏమో ఒక టబ్లోంచి పైకి లేస్తారు. అప్పుడు హీరో ఫాతో, నీ మీద దయ్యం మొత్తం వదిలించేశాను, ఇప్పుడు నీ మీద ఎటువంటి దయ్యం లేదు అంటాడు. అప్పుడు ఫా వాంతింగ్ చేసుకుంటుంది. ఆ వాంతింగ్ వల్ల అక్కడున్న పేపర్స్ అన్నీ నల్లగా అయిపోతాయి, అంటే ఫాలోంచి దయ్యం వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు హీరో ఫాతో, నువ్వు ఈ కేసులో చాలా లోతుకి ఇన్వెస్టిగేషన్ చేశావు, నువ్వు నాకు హెల్ప్ చేస్తే అసలు నిజమేంటో తెలుసుకోవచ్చని చెప్తాడు. ఇంకా హీరో, మీరు రోజు వెబ్సైట్లో దయ్యం విడిపిస్తామని చూస్తూ ఉంటారు కదా, అవన్నీ అబద్ధం అనుకుంటారు, కాదు అవన్నీ నిజం, అందులో నేను ఒకరిని. మీ స్కూల్లో ఇలాంటి ఇన్సూరెన్స్ జరుగుతుందని తెలుసుకున్న నేను ఒక టీచర్ లాగా మీ స్కూల్కి వచ్చాను, మీ స్కూల్లో ఎవరో ఒక స్టూడెంట్ ఇవన్నీ చేస్తుంది, నువ్వు కూడా విక్టిమ్ అని చెప్తాడు. ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే స్టూడెంట్ని మనకి చూపిస్తారు, ఆమె చేసే బ్లాక్ మ్యాజిక్ని చూపిస్తారు కానీ ఆమె ఫేస్ చూపించరు. ఇంకా హీరో, ఈ రోజు నుంచి నువ్వు నేను ఒకే రూమ్లో ఉంటాము, ఆ బ్లాక్ మ్యాజిక్ చేసేది ఎవరో కనిపెట్టాక నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. సో హీరోతో ఫా కలిసి ఉందా, ఇంకా బ్లాక్ మ్యాజిక్ చేసే స్టూడెంట్ని కనిపెట్టారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సెలవు ఫ్రెండ్స్.